దేశాల నిషేధంపై వెనక్కి. ఫీజులు డబుల్, ఆదాయం డబుల్ ఆదాయం. అనధికారిక లేఅవుట్లలోని స్థలాలకు రిజిస్ట్రేషన్. అభివృద్ధి ఛార్జీల వసూలుతో అనుమతికి నిర్ణయం. భారీ ఆదాయమే లక్ష్యంగా ప్రభుత్వం యూటర్న్. ఎల్ఆర్ఎస్ కోసం నాడు రిజిస్ట్రేషన్లపై నిషేధం. సుప్రీంకోర్టులో కేసుతో ప్రత్యామ్నాయ మార్గం. అభివృద్ధి ఛార్జీల సొమ్ము కోసం ప్రత్యేక ఖాతా. ఎల్ఆర్ఎస్ కింద వచ్చిన దరఖాస్తులకే వర్తింపు. క్రమబద్ధీకరణకు 25.59 లక్షల దరఖాస్తులు, 6,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ఇగో పైసలుగా ఎట్లా కావాలి? ఇప్పుడు పైసలు పూట గడిచే పరిస్థితి. 1 తారీఖు వస్తే గుడ్లేలో పెట్టాలి. ఈ దసరా గనక ఇప్పుడు టైంకి వేయక. దసరా ఎన్ని తారీఖు ఉంది డాక్టర్ సాహెబ్? 5 తారీఖు దసరా. ఈ 5 తారీఖులో జీతాలు లేకపోతే కేసీఆర్ బూరు వీక్తారు ఉద్యోగులంతా. ఇప్పుడు దానికి పైసలు లేక ఇప్పుడు గిలగిల కొట్టుకుంటాడు. మళ్ళీ ఏతర మాటలు ఇక చెప్పమంటే అలా మంత్రులు ఏడికి వెళ్ళిపోయింది అంటాడు ఆయన పేరే నిజాన్ని. ఏం అయ్యో ఇగో ఈయన చూడు నిరంజన్ రెడ్డి, ఈయన ప్రశాంత్ రెడ్డి ఏమంటున్నాడు ఐనూరు. ఇక నిజామాబాద్ ఎదిగిపోయిందట. మంచిగా ఊర్లు ఉన్న కాలంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిన్ననే మన తెలంగాణకు 13 అవార్డులు ఇచ్చింది. ఊర్లు మంచిగా ఉన్నాయి అని చెప్పి 13 అవార్డులు వచ్చినాయి మన తెలంగాణ. నిజామాబాద్ జిల్లా 3వ స్థానంలో ఉన్నది ఇప్పుడు మొత్తం దేశంలో మంచిగా ఊర్లు ఉన్న కాలంలో. ఇది వాస్తవం. అంతే ఎన్నుంటాయి కదా జిల్లాలు, మొత్తం జిల్లాలు ఎంతలేదన్నా 2 లక్షల 3 లక్షలు ఉంటాయి దేశంలో. జిల్లాలు 2 లక్షల 3 లక్షల జిల్లాలు ఉంటాయి. ఈయన మంత్రి. 2 లక్షల 3 లక్షల జిల్లాలు ఉన్నాయి. మొత్తం భారతదేశంలో ఉన్న జిల్లాల సంఖ్య 766. ఈ 2 లక్షల 3 లక్షల జిల్లాలు ఉంటాయని చెప్తున్నాడు ఆయన. ఇగో 2 లక్షల 3 లక్షల జిల్లాలు ఉండొచ్చు మన నిజామాబాద్. నేను అనలేదు అంటాడు మళ్ళీ మంచిది. మన తెలంగాణకు 13 అవార్డులు ఇచ్చింది. ఊర్లో మంచిగా ఉన్నాయి అని చెప్పి 13 అవార్డులు వచ్చినాయి మన తెలంగాణ. నిజామాబాద్ జిల్లా 3వ స్థానంలో ఉన్నది ఇప్పుడు మొత్తం దేశంలో మంచిగా ఊర్లు ఉన్న కాలంలో. ఇది వాస్తవం. ఎన్నుంటాయి కదా జిల్లాలు, మొత్తం జిల్లాలు ఎంత లేదన్నా 2 లక్షల 3 లక్షలు ఉంటాయి. విన్నారు కదా, 2 లక్షల 3 లక్షల జిల్లాలు ఉంటాయట ఈ మంత్రిది. ఈడ మేధావి, ఈడ ఈ చేవెళ్ళ ఎమ్మెల్యే ఎవరు? ఎవరు? కాళేయాదయ. భారతదేశానికి స్వాతంత్రం 200 ఏళ్ల కింద వచ్చింది అంటుండ ఆయన. కావచ్చు. ఇక ఇక ఈయనేమో మన చరిత్రకారులు, తర్వాత ఇక్కడ మేధావులు. మన అంగూటి సంగతి మీకు ఏర్కొనేది. అందుకే జర చదువుకున్న మంత్రులను చేయరు రాయి, సర్టిఫికేట్లు కొనుకొచ్చుకున్న కాదని చెప్తే ఈయనరు ముగ్గేస్తా ఉంటాడు. ఖాళీ చేస్తా అమ్ముకొని బతుకమంటుంటాడు హిల్ మంత్రులు. మన మన దరిద్రానికి తెలంగాణ కాదు ఇంకా దేశంలోనే ఎన్నుంటే ఎరికేనా మీకు? ఈయనకి ఎరుకున్నట్టుగా ఎన్నుంటే ఎరికేనా జిల్లాలు? దేశం భారతదేశంలోనే జిల్లాలు ఎన్నునో ఎరికేనా అంటాడు. ఎన్నునే సారా అంటే 2-3 లక్షలు ఉంటాయి. 766 నాకు తెలిసి. As of August 2022, there are a total of 766 districts. అది 766. ఇక 766 జిల్లాలు ఉంటే ఈ ఇనూరిగో 766 జిల్లాలు. వికీపీడియా ప్రకారం ఆగస్టు 2022 నాటికి మొత్తం 766 జిల్లాలు ఉన్నాయి. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 640 మరియు 2001 భారత జనాభా లెక్కల ప్రకారం 593 నమోదయ్యాయి. ఇది జరగ ప్రశాంత్ రెడ్డికి ఇన్పి రాయవలన్నా 2 లక్షల 3 లక్షల జిల్లాల లక్షలు కష్టడాపిలన్లే ఇంకా కష్టడాపి. ఇక ఆయన ఏమో కేంద్రం మాకు అపార్ట్మెంట్ ఇస్తలేదు అంటాడు. ఆయన అపార్ట్మెంట్ ఎవరు? ఎర్రబల్లి. ఎర్రబల్లి దాకా అపార్ట్మెంట్ ఇస్తలేదు అంటాడు. మరి అపార్ట్మెంట్ ఇయ్యాలి కదా, ఢిల్లీలో అపార్ట్మెంట్ ఇయ్యారా అండి మంత్రులు పోతే? అయ్యో